అందరికీ నమస్కారం అండి ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో వినాయక చవితి ఏ రోజున వస్తుంది అలాగే పూజా సమయాలు వాటన్నిటిని గురించి కూడా క్లియర్గా అయితే తెలుసుకుందాము ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మనకి వినాయక చవితి సెప్టెంబర్ పద్దెనిమిది సోమవారం రోజునైతే వచ్చింది అలాగే మనకి చవితి తేదీ సెప్టెంబర్ పద్దెనిమిది ఉంది అలాగే పంతొమ్మిదవ తేదీ కూడా ఉంది అందరికీ పద్దెనిమిదిన చేసుకోవాలా పంతొమ్మిదిన చేసుకోవాలా అన్న డౌట్ అయితే ఉంది దాని గురించే ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం చవితి తిది సమయాలలో చూసుకుంటే పద్దెనిమిది సోమవారం ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకి మొదలయ్యి పంతొమ్మిది మంగళవారం ఉదయం పది గంటల నలభై రెండు నిమిషాల వరకు అయితే ఉంది అలాగే సోమవారం రోజున నక్షత్రం చూసుకుంటే చిత్త ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల వరకైతే ఉంది తదుపరి స్వాతి ఉంది వినాయక చవితి పండుగ మధ్యాహ్నం సమయంలో చవితి తిది ఉన్న రోజే జరుపుకోవాలి కాబట్టి మనకి చవితి తిది పద్దెనిమిది సోమవారం రోజున ఉంది అందువలన పద్దెనిమిది సోమవారం రోజునే మనం వినాయక చవితి పూజ అయితే జరుపుకోవాలి అలాగే ఉదయం మధ్యాహ్నం పూజ చేసుకున్న తర్వాత సోమవారం రోజు చవితి రోజున చంద్రుణ్ణయితే చూడరాదు చంద్రుణ్ణి చూసినట్లయితే నిందల పాలు అవుతారు అలాగే ఈరోజు పూజా సమయంలో గనక చూసుకున్నట్లయితే ఉదయం పది గంటల పదిహేను నిమిషాల నుండి పన్నెండు గంటల పది నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి రెండు గంటల పదిహేను నిమిషాల వరకు ఉదయం కుదరని వారు సాయంత్రం వేళలో కూడా పూజ చేసుకోవచ్చు సాయంత్రం ఆరున్నర తర్వాత అయితే శుభముహూర్తం అయితే ఉంది ఈ సమయాల్లో మనం వినాయకుణ్ణి పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు అలాగే ఈ సంవత్సరం మనకి వినాయక చవితి సోమవారం వస్తుంది కాబట్టి మంగళవారం వినాయకుణ్ణి కదిలివ్వకూడదు కాబట్టి తప్పనిసరిగా మూడు రోజులైతే నిద్ర చేయాల్సి ఉంటుంది అందువలన సోమవారం మంగళవారం బుధవారం మూడు రోజులైతే మూడు నిద్రలైతే అవుతాయి మంగళవారం ఇంట్లో నుండి తీసుకెళ్లొద్దు కాబట్టి గురువారం వినాయకుణ్ణి కదిలించుకొని నిమజ్జనం అయితే చేసుకోవచ్చు